హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓకే తెలుగు ఈ ప్రపంచంలో భయానక ప్రదేశాలు చాలా ఉన్నాయి వాటిని మనం దయ్యాల ప్రదేశాలు బూత్ బంగ్లాలు హాంటెడ్ ప్లేసెస్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం రాజుల కోటలు పాత భవనాలు బ్రిడ్జులు రోడ్లు ఇలా చాలా ఉంటాయి వీటిని అధికారికంగా దయ్యాల ప్రదేశాలుగా పిలవకపోయినా ప్రజలు వాటిని అలా పిలుస్తూ ఉంటే అవి అలాగే ఫేమస్ అవుతున్నాయి వాటిని అలా ఎందుకు పిలుస్తున్నారనే దానిపై రకరకాల కథలుంటాయి ఇప్పుడు మనం ఇండియాలో దయ్యాల రైల్వే స్టేషన్గా పిలుస్తున్న ఓ రైల్వే స్టేషన్ సంగతి తెలుసుకుందాం అక్కడ సాధారణ ప్రజలే కాదు అధికారులు కూడా పనిచేసేందుకు భయపడుతున్నారు ఈ కారణంగానే ఎన్నో ఏళ్లుగా అక్కడ ఏ రైలు ఆగట్లేదు అసలేం జరిగింది ఓ రోజు స్టేషన్ మాస్టర్ అనుకోకుండా అకస్మాత్తుగా చనిపోయాడు అందుకు కారణం ఆయన ఓ దయ్యాన్ని చూశాడని ప్రచారం జరిగింది రిపోర్ట్ల ప్రకారం స్టేషన్ మాస్టర్ ఓ మహిళను చూశాడట తెల్ల చీర కట్టుకున్న ఆమె చీకట్లో రైలు పట్టాలపై నడుస్తూ కనిపించిందట దాంతో బాగా భయపడిపోయిన ఆయన చనిపోయాడని తెలిసింది ఈ స్టేషన్లో జరిగిన ఘటనతో ప్రయాణికులు సాధారణ ప్రజలు ఈ స్టేషన్కి రావటం మానేశారు దాంతో నలభై రెండేళ్ల పాటు ఈ స్టేషన్లో ఒక్క రైలు ఆగట్లేదు రోజూ రైళ్లు ఈ స్టేషన్ వైపుగా రాకపోకలు సాగించేవి చాలా రైళ్లు ఈ స్టేషన్ దగ్గరకు రాగానే వాటి వేగాన్ని బాగా పెంచేవారు అయితే రెండు వేల తొమ్మిదిలో మమతా బెనర్జీ రైల్వే మంత్రి అయ్యాక ఆమె ఈ స్టేషన్ని మళ్ళీ తెరిపించారు కానీ సాయంత్రం ఐదు వరకే ఆ తర్వాత ప్రయాణికులు కానీ రైల్వే సిబ్బంది కానీ ఎవ్వరూ ఇక్కడ ఉండరు ఎన్ని పనులున్నా అన్నీ ఆపేసి వెళ్ళిపోతారు అధికారులు కూడా ఎవరిని బలవంతంగా ఉండమని చెప్పరు దయ్యాలు ఉన్నాయని ఏ ప్రభుత్వాలు ఒప్పుకోవు ఆ రూల్ ప్రకారం అయితే ఈ స్టేషన్ రోజంతా తెరవాలి కానీ స్వయంగా ప్రయాణికులే రావటం మానేస్తూ ఉండటంతో సాయంత్రం తర్వాత ఈ స్టేషన్ ఒంటరి అవుతోంది సో చూసారు కదా వ్యూస్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి